హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 9th క్లాస్ ఇంగ్లీష్ మనకి ఇయర్ వర్క్ బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనే పేరుతో వర్క్ బుక్లో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 8, యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా లెట్స్ బిగేన్ అని చెప్పేసి ఇక్కడ బాక్స్లో ఒక పేరా ఇచ్చి కింద దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్స్ని ఉద్దేశిస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదొకసారి చూస్తే, యూ హ్యావ్ రీడ్ అబౌట్ సంతోష్ యాదవ్, ద యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ కాంక్వీర్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ 1992. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్లో సంతోష్ యాదవ్ గురించి మీరు నేర్చుకున్నారు. అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి మహిళ. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఆర్ రీడ్ అబౌట్ పూర్ణ, హూ అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ 11 మంత్స్ బికేమ్ ద యంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ 2014. అట్లాగే 2014 సంవత్సరంలో 13 సంవత్సరాల 11 నెలలు ఉన్నటువంటి పూర్ణ అనే అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి విషయం మీరు వినే ఉంటారు. విత్ షీర్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్, అంతులేనటువంటి దృఢ నిశ్చయము, నెక్స్ట్ విల్ పవర్ ఏదైతే ఉందో దీంతో తను వీటికి సాధించింది. యూ వుడ్ హ్యావ్ ఆల్సో రీడ్ అబౌట్ మరియా షరపోవా, హూ బ్యాక్డ్ ద ఉమెన్స్ సింగిల్స్ క్రౌన్ అట్ వింబుల్డన్ ఇన్ 2004. అట్లాగే అదే లెసన్లో మనము మరియా షర్పావా గురించి కూడా తెలుసుకున్నాం. 2004 సంవత్సరంలో జరిగిన వింబుల్డన్లో తను ఉమెన్ సింగిల్స్ టైటిల్ ఏదైతే ఉందో తనని తన ఖాతాలో వేసుకుంది. షీ వాజ్ డిటర్మైన్డ్, టఫ్, కాంపిటీటివ్, హార్డ్ వర్కింగ్. మరియా షర్పోవా తను పోటీతత్వం ఉన్నటువంటి, డిటర్మైండ్, ఏదైనా సరే సాధించాలనేటువంటి దృఢ నిశ్చయం ఉన్నటువంటి, హార్డ్ వర్కింగ్, కష్టపడే లక్షణం కలిగి ఉన్నటువంటి, విత్ అన్వేవరింగ్ డిజైర్, తన యొక్క కోరిక ఏదైతే ఉందో దానికి ఎదురులేనటువంటి, అంటే దాన్ని ఎలా అయినా సరే సాధించాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి అమ్మాయి. బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ బిగ్ డ్రీమ్స్ ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్. పేరు చెప్పుకున్నటువంటి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క చిన్న వయసు నుంచే వీళ్ళకి అతిపెద్ద కలలు ఉండేవి. దీన్ని బేస్ చేసుకుని స్టూడెంట్స్ని అడుగుతున్న క్వశ్చన్స్ వచ్చేసి, Do you have the passion to do something other than your studies like these two icons have? పేరు చెప్పుకున్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు, సంతోష్ యాదవ్ కావచ్చు, మరియా షరపోవా కావచ్చు, ఎలా అయితే వీళ్ళకి చదువు కాకుండా వేరే విషయాల్లో సాధించాలి అనే తపన ఏదైతే ఉందో మీకు కూడా ఇలాంటి తపన ఏమైనా ఉందా? అది మేబీ బీ ఇట్ మ్యూజిక్, సంగీతం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, థియేటర్ ఆర్ట్స్ కావచ్చు, ట్రెక్కింగ్ అంటే మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయి వాటి యొక్క క్లైంబింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఫుట్బాల్, క్రికెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎక్సెట్రాస్, ఇలాంటి వాటిల్లో మీకు కూడా ఇలా సాధించాలని తపన ఉందా అదర్ దాన్ స్టడీస్? డూ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ పర్స్యూయింగ్ యువర్ ప్యాషన్? సో మీ యొక్క తపన ఏదైతే ఉందో, ఆ ప్యాషన్, ఆ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని సాధించడంలో ఏదైనా డిఫికల్టీ, కష్టం ఉందా? హూ గివ్స్ యూ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు గో అహెడ్ విత్ యువర్ ప్యాషన్? ఒకవేళ మీకు అలాంటి డిఫికల్టీ ఉన్నప్పటికీ కూడా మీకు ఎవరు నువ్వు సాధించగలవు అని చెప్పేసి మీకు ఎంకరేజ్మెంట్ అందిస్తున్నారు, మీ ఫాదరా, మీ మదరా, లేకపోతే ఎవరు? ఈ 3 క్వశ్చన్స్ టీచర్స్ అడిగిన దానికి స్టూడెంట్స్ వారి యొక్క ఇండివిజువల్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఒక రీడింగ్ కాంబినేషన్ ఇచ్చారు. రీడింగ్ కాంబినేషన్లో టెక్స్ట్ 1, లియాండర్ పేస్ అనే ఒక టెన్నిస్ ప్లేయర్కి సంబంధించినటువంటి రీడింగ్ ప్యాసేజ్ ఇచ్చారు. దానిలో మనకి సమరయ్య ఒకసారి చూస్తే, లియాండర్ పేస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 44 సంవత్సరాల వయసులో 1996 ఆగస్టు 3వ తారీఖున మొట్టమొదటి భారతీయుడు ఇండివిజువల్ మెడల్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. ఇది ఎవరి మీద గెలుపొందాడు అంటే బ్రెజిల్కి చెందినటువంటి ఫెర్నాండో మెలిజేని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద గెలుపొందడం ద్వారా ఆయన ఈ అచీవ్మెంట్ సాధించాడు. అప్పటికి లియాండర్ పేస్ తను ఎవరితో అయితే ఆడాడో ఈ ఫెర్నాండో అనే వ్యక్తి కన్నా 31 ర్యాంకులు వెనకబడి ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన యొక్క డిటర్మినేషన్తో అతను ఈ ఏటీపీ టూర్ టైటిల్ లిస్టులో ఉన్నటువంటి ఈ వ్యక్తిని కూడా ఓడించి తను ఈ యొక్క బ్రాంజ్ మెడల్ ఏదైతే ఉందో అది గెలవటం జరిగింది. ఇతను ఈ యొక్క మెడల్ గెలిచిన తర్వాత ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్, అందరూ కూడా ఆటను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేచి నిలబడి చప్పట్లు కొట్టడం జరిగింది అతను సాధించినటువంటి ఈ యొక్క విజయానికి. లియాండర్ పేస్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా
1972 సంవత్సరంలో మ్యూనిచ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఆయన బ్రాంజ్ మెడల్ పొందడం జరిగింది. అట్లాగే ఇండియన్ హాకీ టీంలో వాళ్ళ నాన్న ఒక మెంబరు. నెక్స్ట్, ఈ మెడల్ గెలుపొందిన తర్వాత దాన్ని తన యొక్క కోచ్ అయినటువంటి అట్లాగే డబుల్స్ ఆడేటటువంటి తన యొక్క టీమ్మేట్ మహేష్ భూపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన ఈ టైటిల్ని అంకితం చేశాడు. నెక్స్ట్, అట్లాగే ఈ మెడల్ ఏదైతే ఉందో అది కేవలం నా యొక్క ఎఫర్ట్స్ వల్ల వచ్చింది కాదు, ఇది మొత్తం కూడా మా యొక్క హోల్ టీమ్ ఎఫర్ట్స్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. లియాండర్ పేస్ ఎవరైతే ఉన్నారో అతి చిన్న వయసులోనే విజయ్ అమృతరాజ్ 80స్లో ఎలాంటి వ్యక్తి అంటే దాన్నే మనం ప్రోడిజీ అంటాము. ప్రోడిజీ అంటే యంగ్ వయసులోనే అతి చిన్న వయసులోనే అంతకన్నా పెద్ద వయసు వాళ్ళ యొక్క తెలివితేటల లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఎక్సెప్షనల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ప్రోడిజీ అని చెప్పేసి అంటాం. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి లియాండర్ పేస్. ఆయనకి దీంట్లో శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చేసరికి నరేష్ కుమార్. అట్లాగే ఆయన ఈ నరేష్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇండియన్ డేవిస్ కప్ కెప్టెన్గా కూడా వ్యవహరించారు. తర్వాత వచ్చేసరికి ఈ డేవిస్ కప్ ఏదైతే ఉందో దాన్ని గెలిపొందడంలో కూడా ముఖ్య భూమిక పోషించడం జరిగింది. నెక్స్ట్, కానీ అట్లాంటాలో జరిగినటువంటి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గెలుపొందడంలో డేవిస్ కప్ గెలుపొందాడు అంటే అది సొంత ఊర్లో జరుగుతుంది, తన యొక్క లోకల్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారు వ్యూవర్స్ అందరూ కూడా స్థానికులు అతను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ లోపల అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కానీ సర్ఫేస్ కానీ స్థానికంగా ఉంటుంది కాబట్టి అది అలవాటు. కానీ అట్లాంటాలో వచ్చేసరికి ఈ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమీ లేవు, కేవలం తన యొక్క కోచ్ మాత్రమే తనతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతను ఇక్కడ ఇది గెలుపొందడం జరిగింది. నెక్స్ట్, ఆ తర్వాత ఈ డేవిస్ కప్లో విక్టరీ సాధించిన తర్వాత ఆయనకి చాలా క్యాష్ రివార్డ్స్ కూడా రావడం జరిగింది. అట్లాగే ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఏటీపీ పాయింట్స్ అంటారు, అవి కూడా తను సాధించాడు. నెక్స్ట్, అట్లాగే కేవలం తను జస్ట్ మెడల్ కోసం ఆడట్లేదు, తను ఏం చెప్పేవాడు అంటే నేను ఎప్పుడు ఆడినా సరే నేను నా దేశం కోసం ఆడుతున్నాను, నా దేశం కోసం ఆడటం వల్ల అది తప్ప నాకు ఇంకా వేరేది ఏది కూడా నాకు అవసరం లేదు, అంతకన్నా పెద్ద మెడల్స్ ఏమీ కాదు అని చెప్పేస్తాను డైరెక్ట్గా తను చెప్తూ ఉండేవాడు. తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా తను ఉపయోగించుకున్నాడు. తన యొక్క మానసిక బలము ఏదైతే ఉందో ఏమిటి అంటే తను మెంటల్గా ఎప్పుడు స్టేబుల్గా ఉండేవాడు. అది ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఓటమి ఏదైతే ఉందో దాన్ని ఈజీగా అంగీకరించేవాడు కాదు. దీన్ని బేస్ చేసుకొని మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసరికి లియాండర్స్ విక్టరీ అట్ అట్లాంటా ఈజ్ సిగ్నిఫికెంట్, అట్లాంటాలో తాను సాధించిన విజయం ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యమైంది, అట్లాంటాలో తాను సాధించిన విజయం చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు అంటే హీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ యాన్ ఇండివిజువల్ మెడల్ ఇన్ 44 ఇయర్స్. 44 సంవత్సరాల్లో భారతదేశం తరఫున మొదటిసారి గెలిపొందినటువంటి వ్యక్తి ఇతను కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైంది. హిజ్ ఫాదర్స్ ఒలింపిక్ ట్రయంఫ్ మీన్స్ సక్సెస్ 1972 వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ ఓన్ బికాస్ ఇట్ వాస్, 1972 సంవత్సరంలో నాన్న సాధించినటువంటి గెలుపు ఏదైతే ఉందో అది దీంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్. ఎందుకు అంటే ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ ద మ్యూనిచ్ ఒలింపిక్స్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ హాకీ టీమ్. ఆయన మ్యూనిచ్ ఒలింపిక్స్లోనేమో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది, అట్లాగే హాకీ టీంలో ఒక మెంబర్ కూడా ఆయన. లియాండర్ గేవ్ క్రెడిట్ టు హీస్ కోచ్ అండ్ హీస్ టీమ్మేట్ ఇన్ డబుల్స్ ఫర్ హీస్ విక్టరీ. డబుల్స్లో విజయం సాధించినప్పుడు ఆ గొప్పతనం మొత్తం కూడా తను తన యొక్క కోచ్కి తనతో పాటు ఆడినటువంటి టీమ్మేట్కి ఇవ్వడం జరిగింది. హౌ డిడ్ దే హెల్ప్ హిమ్, వాళ్ళిద్దరు అతనికి ఎలా సహాయం చేశారు అంటే దే హెల్ప్డ్ హిమ్ అవుట్ అండ్ గేవ్ హిమ్ అడ్వైజ్ అండ్ కెప్ట్ హిమ్ ఇన్ గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కోచ్ తనతో ఆడిన వ్యక్తి ఇతనికి సలహా ఇస్తూ ఉండేవాళ్ళు ఏమని అంటే ఇప్పుడు కూడా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ని కలిగి ఉండాలని, ద మెడల్ షోర్ ద ఎఫర్ట్ ఆఫ్ ద హోల్ టీమ్. కాబట్టి వీళ్ళకి తను సాధించినటువంటి ఆ మెడల్ ఏదైతే ఉన్నది తన ఒకరి వల్ల వచ్చింది కాదు, టీమ్ ఎఫర్ట్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్ టు సమ్ అప్ లియాండర్స్ క్వాలిటీస్ యాజ్ ఎ ప్లేయర్ విచ్ వన్ వుడ్ యూ లైక్ టు హైలైట్ అండ్ వై. లియాండర్ పేస్లో మీకు నచ్చినటువంటి క్వాలిటీస్లో మీరు ఏదన్నా ఒకటి తీసుకోవాలి అనుకుంటే మీకు బాగా నచ్చింది ఏది, ఎందుకు? డిటర్మినేషన్, హంబుల్నెస్, స్విఫ్ట్ రిలాక్సెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ దట్ హీ పొసెసెస్. అతని కలిగి ఉన్నటువంటి డిటర్మినేషన్ ఏ తప్పనిసరిగా సాధించాలనే దృఢనిశ్చయం ఏదైతే ఉందో అది, హంబుల్నెస్, వినయ విధేయతలు, అట్లాగే తాను కలిగి ఉన్నటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు. ద బెస్ట్ క్వాలిటీ ఈజ్ నాట్ టు యాక్సెప్ట్ డిఫీట్ ఈజీలీ. అట్లాగే అతనిలో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం వచ్చేసరికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఓటమిని అంగీకరించకపోవటం ఏదైతే ఉందో అది. యాజ్ ఇట్ హెల్ప్స్ యూ టు ట్రై హార్డర్ అండ్ హార్డర్. ఈ లక్షణము విజయం సాధించడానికి మనకి
కష్టపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ ఇండియా, వైల్ రిజిస్టరింగ్ హీస్ విక్టరీస్ ఇన్ డేవిస్ కప్, వన్ కుడ్ సే దట్ హీ ఓన్ బికాస్ ఇండియాలో డేవిస్ కప్లో అతను చాలాసార్లు గెలుపొందాడు. సో చాలామంది ఎలా అనేవాళ్ళు, ఎలా అనేవాళ్ళు అంటే, హీ వాజ్ ప్లేయింగ్ ఆన్ హీస్ ఫేవరెట్ సర్ఫేస్, తను మాతృదేశంలో మాతృభూమిలో ఆడుతున్నాడని, సర్ఫేస్ గ్రాస్ అండ్ ఎంజాయిడ్ హోమ్ సపోర్ట్, లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గెలుపొందుతున్నాడు అని చెప్పేసి అనేవాళ్ళు. ఎట్ అట్లాంటా హీ ఓన్ బికాస్, అట్లాంటాలో జరిగిన ఒలింపిక్స్లో అతను గెలుపొందాడు ఎందుచేతంటే, ఆఫ్ హీస్ విల్లింగ్నెస్ టు టేక్ ఛాన్సెస్, ఎటువంటి అవకాశం వచ్చినా సరే దాన్ని తను ఎంచుకునేటటువంటి అవకాశం ఏదైతే ఉందో దానికోసం అతను చేసే తపన. స్విఫ్ట్ రిఫ్లెక్సెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ హీ నాట్ యాక్సెప్ట్ డిఫీట్ ఈజీలీ, అట్లాగే తన మెంటల్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేసిన విధానము. నెక్స్ట్, ఓటమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించకపోవటం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అతన్ని అట్లాంటా ఒలింపిక్స్లో గెలుపొందేలా చేశాయి. టెక్స్ట్ 2 వచ్చేసరికి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి గురుదేవ్ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి ఒక పోయం, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయం ఇవ్వడం జరిగింది. దాని యొక్క ట్రాన్స్లేషను సింపుల్ వర్డ్స్లో చెప్పేసుకుంటే, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, ఎక్కడైతే ఒక మనిషి యొక్క మనసు ఏదైతే ఉందో భయపడకుండా ఉంటుందో, ఎక్కడైతే మనిషి తన యొక్క తలని తలెత్తుకొని సగర్వంగా చూస్తూ ఉంటాడో, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎక్కడైతే మనిషి యొక్క జ్ఞానము అందరికీ సమానంగా పంచబడుతుందో. నెక్స్ట్, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, ఎక్కడైతే ఏ దేశంలో అయితే మనుషుల మధ్య కుల, మతం, ప్రాంతము ఇలాంటి భేదాలు లేకుండా, సరిహద్దు గోడలు లేకుండా ఉంటాయో, అంటే కులాలకి మతాలకి అతీతంగా ఒక ప్రాంతం ఉంటుందో, వేర్ వర్డ్స్ కమ్అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్, ఎక్కడైతే మనుషుల యొక్క అంతరాలంలో నుంచి నిజమైనటువంటి సత్యవాక్కులు బయటకు వస్తూ ఉంటాయో, వేర్ ట్రైలెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇంటూ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్, ఎక్కడైతే మనిషి ట్రైలెస్ మీన్స్ షోయింగ్ గ్రేట్ ఎఫర్ట్, కష్టపడటానికి పనిచేస్తూ ఇట్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్, ఆ కష్టము కూడా పర్ఫెక్షన్, తను ఏదైతే పనిచేస్తూ ఉంటాడో దానిలో పరిపక్వత సాధించేలాగా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడో, ఎక్కడైతే వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాజ్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇంటూ ద డ్రేరీ డిజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్స్, ఎక్కడైతే మనిషి జ్ఞానానికి సరైనటువంటి గౌరవం ఇవ్వబడుతుందో, వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై థీ ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్, ఎక్కడైతే మనిషి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేయబడుతూ ఉంటాయో, ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్, అలాంటి స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నటువంటి ప్రాంతానికి ఓ దేవుడా నా దేశాన్ని తీసుకెళ్ళు అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయులందరూ తరఫున కూడా దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి ఒక పోయం ఇచ్చారు. నెక్స్ట్, దాన్ని బేస్ చేసుకుని మన కింద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో ఫస్ట్ వన్, ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు లెర్న్, ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే, ఎప్పుడు నేర్చుకోగలరు అంటే, ఎవ్రీబడి షుడ్ ఏబుల్ టు లెర్న్, ఎప్పుడు నేర్చుకోగలరు, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎప్పుడైతే జ్ఞానం అందరికీ సమానంగా దక్కుతుందో, దేర్ ఆర్ట్ నాట్ టు బి డివిజన్ అమాంగ్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ క్లాస్ క్రీడ్ రిలీజియన్ ఆర్ ఎనీ అదర్ సచ్ బేసిస్, సో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాస్టు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, మతాల వారీగా విభజించకూడదు అనేది మనకి ఎక్కడ తెలియజేస్తుందంటే, ఏ సెంటెన్సు, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, ఈ సెంటెన్స్ మనకి తెలియజేస్తుంది. పీపుల్ షుడ్ బి హానెస్ట్ అండ్ స్పీక్ అవుట్ దేర్ హార్ట్, మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా ఉండాలి, వాళ్ళ మనస్ఫూర్తిగా మాట్లాడాలి అనేది మనకి పోయంలో వేర్ వర్డ్స్ కమ్అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ ఈ సెంటెన్సెస్ తెలియజేస్తాయి. యాక్షన్ షుడ్ బి స్టెమ్ ఫ్రమ్ లాజిక్ అండ్ నాట్ సూపర్స్టిషియన్స్ అండ్ బిలీఫ్స్ లీడింగ్ టు ప్రోగ్రెస్, చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి తార్కికంగా ఉండాలి, మూఢనమ్మకాలు అలాంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి నమ్మకూడదు అనేది మనకి ఎక్కడ తెలియజేస్తుందంటే, వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ టు ద డ్రేరీ డిజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్స్, ఈ లైన్ తెలియజేస్తుంది. పీపుల్ టు బి ఫ్రీ ఆఫ్ ఫియర్ అండ్ అప్రెషన్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయం నుంచి స్వేచ్ఛ పొందాలి, అట్లాగే అప్రెషన్ అనగదొక్కటం ఏదైతే ఉందో దాని నుంచి స్వేచ్ఛ పొందాలి అనేది మనకి ఎక్కడ తెలియజేస్తుందంటే, ఏ లైన్ తెలియజేస్తుందంటే పోయంలో, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, ఈ ఆ పై మీనింగ్ని మనకి పోయంలో ఈ యొక్క సెంటెన్స్ తెలియజేస్తుంది.
ద పోయిట్ ఈజ్ అడ్రస్సింగ్ ఎవరిని ఉద్దేశించి ఇది చెప్తున్నాడంటే గాడ్ దేవుడిని. సో దట్ హీ మేక్స్ హిస్ కంట్రీ అవేక్, అందువల్ల తన తన యొక్క దేశం ఏదైతే ఉందో దాన్ని అవేక్ నిద్ర లేపాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. దిస్ పోయమ్ వాజ్ రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ మచ్ బిఫోర్ ఇండియా అటైన్డ్ ఫ్రీడమ్. స్వతంత్రం రాకముందు ఈయన ఈ పోయం రచించడం జరిగింది. వాట్ డు యూ థింక్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ లైన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హిస్ టైమ్? ఆ సందర్భంలో అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ సందర్భంలో రాసినప్పుడు ఈ పోయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే, ద పోయిట్ వాంట్స్ ఫ్రీడమ్, కవి ఎవరైతే ఉన్నారైనా ఫ్రీడమ్ స్వతంత్రం కావాలని కోరుకుంటున్నాడు. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వేచ్ఛ ఏదైతే ఉందో స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నాడు. అది కేవలం స్వతంత్రం మాత్రమే కాదు, బట్ ఆల్సో ఫ్రీడమ్ ఫ్రమ్ ఇలిటరసీ, నిరక్షరాస్యత ఏదైతే ఉందో దాని నుంచి స్వేచ్ఛ కావాలని, పావర్టీ పేదరికం నుంచి స్వేచ్ఛ కావాలని, సూపర్స్టిషియన్స్ అంటే మూఢనమ్మకాల నుంచి స్వేచ్ఛ కావాలని, అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బారియర్స్ అన్ని రకాలైనటువంటి అవరోధాలు ఇన్ ద పాత్ ఆఫ్ లివింగ్ ఫ్రీలీ, అందరూ కూడా స్వేచ్ఛగా జీవించడానికి ఏవైతే అవరోధాలు ఉన్నాయో వాటిన్నిటి నుంచి కూడా స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి కవి ఈ పోయంలో దేవుని వేడుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత మనకి వొకాబులరీలో ఒక టాస్క్ ఇచ్చారు, సజెస్ట్ ఏ వర్డ్ ఫర్ ఈచ్ సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్ కరెక్ట్లీ, రిఫర్ టు ద చాప్టర్ రీచ్ ఫర్ ద టాప్ పార్ట్ 1 గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ బీహైవ్. బీహైవ్లో ఉన్నటువంటి రీచ్ ఫర్ ద టాప్ పార్ట్ 1లో ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి చూసి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇండికేట్ చేస్తూ మనకి ఒక్కొక్క వాడు లెసన్లో ఉపయోగించబడింది. ఆ వాడు లెసన్లో ఏ పేరాలో ఇచ్చారో ఆ పేరా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, అది చూసి రాయండి అని చెప్పేసి అంటున్నారు. దానిలో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ సంతోషము సాటిస్ఫాక్షన్ సంతృప్తి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితిని మనం కంటెంట్. సెకండ్ వన్ an action or way of behaving that is usual in tradition, an action oka pani way of behaving that usual in tradition sampradaya baddhanga vachetatvanti oka vidhanam danne manam kashtam antam aachara vyavaharalu. Next third one, a word or statement that express agreement or confirmation, oka padamu leka oka vakyamu angikaranni kani confirmation kachitatvanni kani mana teliyajestundi danne manam affirmative ani chepesantamu. నెక్స్ట్ ద ఎబిలిటీ టు విత్ స్టాండ్ హార్డ్షిప్ ఆర్ అడ్వర్సిటీ, ఎబిలిటీ సామర్థ్యము విత్ స్టాండ్ నిలబడగలగటము, హార్డ్షిప్ ఆర్ అడ్వర్సిటీ ప్రతికూల పరిస్థితుల్లో నిలబడేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని మనం రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. ఫైనల్ స్టేజ్ ఆఫ్ సంథింగ్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ టువర్డ్స్, మనం దేనికోసం అయితే పనిచేస్తున్నామో దాంట్లో చిట్ట చివరి స్టేజ్ని కల్మినేషన్ అని చెప్పేసి అంటాము. ఇది మనకి పారా నెంబర్ 7లో ఉన్నాయి. ఇలా పారా నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ పారాల్లో మనకి లెసన్లో ఈ వర్డ్ ఉందని అర్థం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్, దీస్ వర్డ్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద చాప్టర్ రీచ్ ఫర్ ద టాప్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్ బిహేవ్, యూ కెన్ రిఫర్ టు యర్ డిక్షనరీ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. పైన హెల్ప్ బాక్స్లో మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ యొక్క వర్డ్స్ని ఉపయోగించుకుని కింద ఫిలింగ్ ద బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనకి రీచ్ ఫర్ ద టాప్ లెసన్లో నుంచే తీసుకోవడం జరిగింది. కావాలంటే ఈ హెల్ప్ బాక్స్లో ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్స్ కోసం డిక్షనరీ రిఫర్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్, షీ వేర్స్ ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ, తను ఎప్పుడూ కూడా ఖరీదైనటువంటి డ్రెస్సెస్ నగలు ధరిస్తూ ఉంటుంది. ఇట్ సీమ్స్ షీ బిలాంగ్స్ టు యాన్ డాష్ ఫ్యామిలీ, సో దాన్ని బట్టి తను ఇలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి అనుకోవచ్చు. దాన్ని మనం సంపన్నులు అంటాము. సంపన్నులు అని ఇండికేట్ చేయడం మనకు ఉన్నటువంటి కీవర్డ్ వచ్చేసరికి ఎఫ్లూయెంట్. తర్వాత వీటి యొక్క మీనింగ్స్ కూడా చూస్తే పాజిటివ్ అంటే అనుకూల వైఖరి, అపాలజీ అంటేనేమో క్షమాపణ క్షమించమని అడగటము, ఎక్స్పెడిషన్ అంటే యాత్ర, కల్మినేషన్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేజ్ ప్రివైల్స్ వెల్లడి చేయటము. అట్ ప్రెజెంట్ పొలిటికల్ టర్మోయిల్, టర్మోయిల్ మీన్స్ గందరగోళము కన్ఫ్యూజన్ అని చెప్పేసి అంటాము, ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, సో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ప్రివైల్స్ వెల్లడి మీన్స్ స్ప్రెడ్ అవుట్, ఎక్కడ చూసినా సరే రాజకీయపరమైనటువంటి గందరగోళం ఉంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి ప్రివైల్స్. మిస్టర్ ఖన్నా అడ్మిటెడ్ ఈజ్ మిస్టేక్ బై రైటింగ్ ఏ లెటర్ ఆఫ్ డాష్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మిస్టర్ ఖన్నా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తాను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకుంటూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఒక అపాలజీ లెటర్ రాశారు, అపాలజీ క్షమాపణ. ద డైరెక్టర్ వాజ్ క్వైట్ డాష్ వైల్ అడ్రస్సింగ్ హిజ్ ఎంప్లాయీస్,
కంపెనీ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కంపెనీలో ఉన్నటువంటి తన యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ అనుకూలమైనటువంటి దగ్గర పాజిటివ్గా మాట్లాడటం జరిగింది. పాజిటివ్ ద రిజల్ట్ దట్ యు సీ టుడే, ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఫలితం ఈజ్ ఏ డాష్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి హార్డ్ వర్క్, కష్టానికి డెడికేషన్, అంకిత భావానికి ఇది చిట్ట చివరిది. చిట్ట చివరిది అంటానికి కల్మినేషన్ అంటాము. స్కూల్ చిల్డ్రన్ వెంట ఆన్ ఏ వీక్ లాంగ్ డాష్ డ్యూరింగ్ దేర్ సమ్మర్ హాలిడేస్. రాబోయే సమ్మర్ హాలిడేస్లో స్కూల్ పిల్లలందరూ కూడా ఒక వారం రోజుల పాటు యాత్రకు వెళ్తూ ఉన్నారు. దాన్ని మనం ఎక్స్పెడిషన్ అంటాము. నెక్స్ట్, ప్లేయింగ్ విత్ ద వర్డ్స్, హౌ మెనీ వర్డ్స్ కెన్ యూ మేక్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక వర్డ్ని బేస్ చేసుకుని దాంతో మీనింగ్ఫుల్ వర్డ్స్ మీరు ఎన్ని తయారు చేయగలరు అంటున్నారు. వోకల్ అనే వర్డ్ నుంచి మనం మీనింగ్ఫుల్ వర్డ్స్ COAL కోల్ తయారు చేయొచ్చు, ఓవెల్. నెక్స్ట్ కోలా. తర్వాత ల్యాబర్ అనే దాని నుంచి మనకి బోలర్, బోరల్, ల్యాబర్, బ్లర్, బోర్, ఓరల్, ఇట్లా మీనింగ్ఫుల్ వర్డ్స్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత అన్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ స్పెషల్ మీనింగ్. తెలుగులో వీటిని మనం జాతీయాలు అని చెప్పేసి అంటాము. ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటాయి. ద ఇండివిజువల్ వర్డ్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ డు నాట్ మీన్ వాట్ దే అదర్వైజ్ స్టాండ్ ఫర్. సో అవి విడిగా వాడినప్పుడు వాటి యొక్క మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్గా ఉంటాయి, కానీ వాటిని ఇడియమ్స్గా వాడినప్పుడు మాత్రం వాటి యొక్క మీనింగ్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కింద మనకు సెంటెన్స్ ఇచ్చారు, మరియా షర్పోవా కెనాట్ బీ పీజ్ అండ్ హోల్డెడ్. ఇక్కడ పీజ్ అండ్ హోల్డెడ్ అనే ఇడియం ఉపయోగించడం జరిగింది. ఆర్ క్యాటగిరైజ్డ్ హెర్ టాలెంట్ అన్వేవరింగ్ డిజైర్. సరే, డైరెక్ట్గా మన ఇక్కడికి వచ్చేస్తే హియర్ ఇక్కడ పెయిన్ ఉపయోగించినటువంటి పీజ్ అండ్ హోల్డ్ ఏదైతే ఉందో డజ్ నాట్ మీన్ దట్ దెర్ ఈజ్ ఎ హోల్ ఫర్ ద పీజ్ అండ్ టు ఇట్స్ నెస్ట్. ఒక గూటలో ఉన్నటువంటి పీజ్ అండ్ ఏదైతే ఉందో దానికి హోల్ పడిందని అర్థం కాదు ఇక్కడ పీజ్ అండ్ హోల్డ్ అంటే. బట్ ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే దట్ సమ్వన్ ఆర్ సంథింగ్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ గ్రూప్. సమ్వన్ ఎవరో ఒకళ్ళు లేదా ఏదో ఒకటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగానికి చెందిన వాళ్ళు అని అర్థం. ఈజ్ క్యాటగిరైజ్డ్ ఎస్పెషల్లీ వితౌట్ నోయింగ్ మచ్ అబౌట్ దమ్, దానికి సంబంధించి ఏమీ తెలియకుండా. సో ఇలాంటి వాటిని మనం ఇడియమ్స్ అని చెప్పేసి అంటాము. అంటే అవి ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ అర్థాన్ని తెలియజేస్తాయి. దెన్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్లీ వాటిని, ఆర్ మీన్స్ ఇండివిజువల్లీ వాటిని మనం సపరేట్గా ఉపయోగించినప్పుడు వాటి యొక్క మీనింగ్ మాత్రం మామూలుగా ఉంటుంది. నౌ కన్సల్ట్ ఏ డిక్షనరీ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇడియోమ్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ గివెన్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలమ్ బి. మనకి పక్క పేజీలో ఒక మ్యాచింగ్ ఇచ్చారు, కాలం ఏలో ఉన్నటువంటి ఇడియోమ్స్కి కాలం బిలో వాటికి మీనింగ్స్ ఉన్నాయి, వాటితో మ్యాచ్ చేయండి అని చెప్పేసి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈగర్ బీవర్ మీన్స్ ఏ కీన్ అండ్ ఎంథూజియాస్టిక్ పర్సన్ హూ వర్క్స్ వెరీ హార్డ్. కీన్, ప్రతిదాన్ని కూడా పరిశీలనాత్మక దృష్టితో చూసేటటువంటి ఎంథూజియాస్టిక్ పర్సన్, హూ వర్క్స్ వెరీ హార్డ్, కుతూహలంతో పనిచేసేటటువంటి ఎవరైతే కష్టపడి చేస్తూ ఉంటారో అతన్ని మనం ఈగర్ బీవర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్యాష్ కౌ మీన్స్ సంథింగ్ ఆఫ్ సమ్వన్ ప్రొవైడ్స్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఏ లిటిల్ ఎఫర్ట్. సంథింగ్ ఆఫ్ సమ్వన్ ప్రొవైడ్స్ ఏ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఏ లిటిల్ ఎఫర్ట్, చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద మొత్తంలో మనీ సంపాదించడం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కాంగ్రూ కోర్ట్. కాంగ్రూ కోర్ట్ మీన్స్ an unofficial court or meeting that disregards current laws and conducts unfair trials. Unfair, nijanga anetvanti ante nijayiti leyanetvanti prayatnalu evaithe unnayo alanti vaatini kosam upayoginche unofficial court oka prantham or meeting oka samaveshamu. Next tarvata bully in a china shop means వెరీ కేర్లెస్ ఇన్ ద వే ఆఫ్ పర్సన్ మూవ్స్ ఆర్ బిహేవ్స్. వెరీ కేర్లెస్ ఇన్ ద వే ఏ పర్సన్ మూవ్స్ ఆర్ బిహేవ్స్. ఒక వ్యక్తి తన యొక్క ప్రవర్తించే విధానంలో కానీ నడిచే వైఖరిలో కానీ జాగ్రత్త లేకుండా ఉండటము. నెక్స్ట్ వన్ హోల్డ్ యువర్ హార్స్ మీన్స్ వెయిట్ అండ్ బీ పేషెంట్. సో ఓపికతో ఉండటము. ఈ విధంగా వాటిని మనం మ్యాచ్ చేయొచ్చు.
నెక్స్ట్ గ్రామర్ వచ్చేసరికి ఇన్ ద చాప్టర్ రీచ్ ఫర్ ద టాప్ ఇన్ బీహైవ్ యూ హ్యావ్ రీడ్ ద టూ క్లాజెస్ ఇన్ ఏ సెంటెన్స్ హ్యావ్ దేర్ ఓన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఆర్ వెర్బ్ ఫేస్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ వన్ క్లాస్ టెలస్ ద వై ఆర్ వెన్ సంథింగ్ హ్యాపెండ్ దాంట్లో ఉన్నటువంటి గ్రామర్ సెక్షన్లో మనకి రీచ్ ఫర్ ద టాప్లో మనం టూ క్లాసెస్ గురించి నేర్చుకున్నాము సెంటెన్స్లో ఉన్నటువంటి ఒక భాగంలో వన్ క్లాస్ అందుట్లో మనకి వై ఎందుకు ఆర్ ఎప్పుడు సంథింగ్ హ్యాపెండ్ ఏం జరిగింది అనే విషయం గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రీడ్ షెర్లాక్ హామ్స్ వైల్ ఐ వాజ్ ఆన్ ఏ హాలిడే హాలిడే అప్పుడు నేను షెర్లాక్ హామ్స్ చదువుతూ ఉంటాను ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ వెన్ ఐ గాట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ నేను సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు వర్షం పడుతూ ఉంది ఐ విల్ ఫోన్ యూ వెన్ ఐ గాట్ టు ద క్లినిక్ క్లినిక్కి వెళ్ళంగానే నేను నీకు కాల్ చేస్తాను కెన్ ఐ బారో యువర్ బుక్ వెన్ యూ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ నేను నీ పుస్తకం తీసుకోవచ్చా నువ్వు నీ వర్క్ ఫినిష్ చేయంగానే సో ఇట్లా ప్రతి ఒక దాంట్లో ఎందుకు ఎప్పుడు అనేటటువంటి సంథింగ్ హ్యాపెన్ జరిగింది మనకి ఈ రెండు పార్ట్లో ఒక పార్ట్లో ఉంది మ్యాచ్ ఈచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హాఫ్స్ గివెన్ బిలో టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ సో పెయిన్ ఎలా అయితే మనకి ఇట్లా టూ టూ పార్ట్స్ ఉన్నాయో ఒక పార్ట్ ఏమో మనకి ఈ సైడు ఇంకొక పార్ట్ దానికి మీనింగ్ఫుల్ సెకండ్ పార్ట్ ఈ సైడు ఉంది వీటిని మ్యాచ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు వాటిని ఒకసారి మనం చూస్తే He was found guilty of driving. So, అతను డ్రైవింగ్లో అతని మీద నేరం ఆరోపించడం జరిగింది. నేరం ఆరోపించడం ఎందుకు జరిగింది అంటే వైల్ హీ వాజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అతను ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి సో ఫస్ట్ దానికి ఇది ఐ గెట్ ఏ పెయిన్ ఇన్ మై నీ నా యొక్క మోకాల్లో నొప్పి వస్తూ ఉంది మనకి సెకండ్ చెప్పుకుంటున్నాం మనం దానికి ఆన్సర్ వచ్చేసరికి ఎందుకు మోకాల్లో నొప్పి వస్తుంది అంటే వెన్ ఐ వాకప్ ద స్టైర్స్ మెట్టిలు ఎక్కి దిగుతూ ఉండటం వల్ల ద బాయ్ స్టార్టెడ్ క్రై పిల్లవాడు ఏడవటం మొదలుపెట్టాడు ఎప్పుడు వెన్ ద మదర్ లెఫ్ట్ వాళ్ళ అమ్మ అక్కడిని అతన్ని వదిలేసి వెళ్ళినప్పుడు రెయినీ వాజ్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్ సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి వెన్ షీ ట్రిప్డ్ ఓవర్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్ దీపాలు ఆరిపోయినప్పుడు ఐ స్విచ్డ్ ఆన్ ద ఎమర్జెన్సీ లైట్ ఎమర్జెన్సీ లైట్ ఏదైతే ఉందో నేను దాన్ని స్విచ్ ఆన్ చేశాను యూ విల్ సీ ద రివర్ నువ్వు నదిని చూడొచ్చు ఎప్పుడు అంటే వెన్ యూ క్రాస్ మై హౌస్ మా ఇంటి మీదకి వెళ్తూ ఉండగా నీకు నది కనబడుతుంది ఈ విధంగా ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి దానికి కంటిన్యూషన్ అనే మీనింగ్ఫుల్ని సెకండ్ పార్ట్లో మనం మ్యాచ్ చేయొచ్చు మేక్ వన్ సెంటెన్స్ కంబైనింగ్ ద టూ స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మనకి రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ రెండింటిని కూడా కంబైన్ చేస్తూ దాన్ని మీనింగ్ఫుల్గా ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఒక వాకింగ్గా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇట్స్ గెటింగ్ డార్క్ లెట్స్ గో హోమ్ బిఫోర్ దట్ చీకట పడుతుంది చీకట పడేలోగా మనం ఇంటికి వెళ్దాము అనేది దాన్ని లెట్స్ గో హోమ్ ఇంటికి వెళ్దాం బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్ చీకట పడేలాగా సో ఇట్లా మనకి టూ టూ పార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిని కంబైన్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా ఫ్రేమ్ చేయాలి ఫస్ట్ వన్ షీ మస్ట్ క్లీన్ ద రూమ్ తను ఖచ్చితంగా రూమ్ని క్లీన్ చేయాలి ఐ ఓంట్ ఎంటర్ ద రూమ్ అంటిల్ దిస్ ఈజ్ డన్ నేను ఆ రూమ్లోకి అడుగు పెట్టను ఎప్పటి వరకు తను ఆ రూమ్ క్లీన్ చేయనంతవరకు దాన్ని ఐ ఓంట్ ఎంటర్ ద రూమ్ నేను రూమ్లో అడుగు పెట్టను ఎప్పటి వరకు అంటే అంటిల్ షీ క్లీన్స్ ఇట్ దాన్ని తను క్లీన్ చేసేంతవరకు ఐ విల్ డూ ద కుకింగ్ నేను వంట చేస్తాను దెన్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఆ తర్వాత నేను మీ ఇంటికి వస్తాను ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ నేను మీ ఇంటికి వస్తాను ఎప్పుడు అంటే నేను వంట చేసిన తర్వాత సో ఆఫ్టర్ ఐ డూ ద కుకింగ్ నేను వంట చేసిన తర్వాత ఐ విల్ గో టు ద లైబ్రరీ నేను లైబ్రరీకి వెళ్తాను దెన్ ఐ విల్ ఇష్యూ ద బుక్ ఫర్ యూ ఆ తర్వాత నేను ఈ బుక్ నీకు ఇష్యూ చేస్తాను ఐ విల్ ఇష్యూ ద బుక్ ఫర్ యూ నేను నీకు బుక్ ఇష్యూ చేస్తాను వెన్ ఎప్పుడంటే వెన్ ఐ గో టు ద లైబ్రరీ నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఈవినింగ్ కేమ్ దే రెస్టెడ్ ఈవినింగ్ ఏం సాయంత్రం వచ్చింది వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు దే రెస్టెడ్ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు ఎప్పుడు తీసుకుంటారు వెన్ ఈవినింగ్ కేమ్ సాయంత్రం వచ్చినప్పుడు ద సేల్స్ మ్యాన్ కేమ్ రీటా వాజ్ ఈటింగ్ హర్ బ్రేక్ఫాస్ట్ సేల్స్ మ్యాన్ వచ్చినప్పుడు రీటా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంది ద సేల్స్ మ్యాన్ కేమ్ వైల్ రీటా వాజ్ ఈటింగ్ హర్ బ్రేక్ఫాస్ట్ రీటా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా సేల్స్ మ్యాన్ వచ్చాడు దీన్ని ఎలా కూడా రాయొచ్చు ఎలా రీటా వాజ్ ఈటింగ్ హర్ బ్రేక్ఫాస్ట్ వైల్ ద సేల్స్ మ్యాన్ కేమ్ ఇలా కూడా రాయొచ్చు నెక్స్ట్ మన్ వీ వెంట్ టు సీ ద ప్లే విత్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్తో కలిసి ప్లే చూడటానికి మేము వెళ్ళాము డూ యూ రిమెంబర్ నీకు గుర్తుందా
Do you remember when we went to see the play with grandfather? ఈ విధంగా సెంటెన్సెస్ కంబైన్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి ఎడిటింగ్ వచ్చేసరికి ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూ హ్యావ్ టు రిమూవ్ ఆర్ యాడ్ ఏ వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్ టు మేక్ ద సెంటెన్సెస్ గ్రామటికల్లీ కరెక్ట్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లో కొన్ని గ్రామటికల్లీ కరెక్షన్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని వర్డ్స్ రిమూవ్ చేయడం కానీ కొన్ని వర్డ్స్ యాడ్ చేయడం కానీ చేసి సెంటెన్స్ని గ్రామర్ పరంగా కరెక్ట్ ఉండేలాగా రాయండి. రైట్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. కింద ఇచ్చిన స్పేస్లో కరెక్ట్ ఆన్సర్ రాయండి. మరియా షర్పోవా లైక్స్ టు బి డ్యాన్సింగ్ సింగింగ్ అండ్ ఫ్యాషన్. సో ఇక్కడ లైక్స్ టు బి డ్యాన్స్ డ్యాన్సింగ్ అనే దాన్ని మనం మరియా షర్పోవా లైక్స్ టు డ్యాన్స్ ఇంగ్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసి మరియా షర్పోవా లైక్స్ టు డ్యాన్స్ సింగ్ అండ్ ఫ్యాషన్ ఇలా కరెక్ట్ చేసి రాయాలి. షీ హ్యాజ్ లవ్ ఫర్ ద పాన్ కేక్స్ విత్ చాక్లెట్ స్ప్రెడ్ అండ్ ఫిజీ ఆరెంజ్ డ్రింక్స్. సో హ్యాజ్ లవ్ మనం షీ లవ్స్ పాన్ కేక్స్ విత్ చాక్లెట్ స్ప్రెడ్ అండ్ ఫిజీ ఆరెంజ్ డ్రింక్స్ ఇలా ఎడిట్ చేసి రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ మరియా హ్యాడ్ టు బి లీవ్ హర్ మదర్ బిహైండ్ ఇన్ సైబీరియా అట్ ఏజ్ ఆఫ్ 9. మరియా హ్యాడ్ టు ఇక్కడ బి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి లీవ్ హర్ మదర్ బిహైండ్ ఇన్ సైబీరియా అట్ ద ఏజ్ ఆఫ్ నైన్. ఎట్ తర్వాత టీహెచ్ఈ దా ఉపయోగించాలి. షీ పుట్ విత్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఏ టెన్నిస్ స్టార్. పుట్ విత్ దాన్ని మనం పుట్అప్ విత్ షీ పుట్అప్ విత్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ హర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఏ టెన్నిస్ స్టార్. హర్ డ్రీమ్ వాజ్ టు బి నెంబర్ 1 వరల్డ్ టెన్నిస్. హియర్ హర్ డ్రీమ్ వాజ్ టు బీని టు బికమ్ అని మార్చాలి మనం. హర్ డ్రీమ్ వాజ్ టు బికమ్ నెంబర్ 1 వరల్డ్ టెన్నిస్ ప్లేయర్ ఆర్ టెన్నిస్ స్టార్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ 2లో మనకి దేర్ ఆర్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇన్ ద పారాగ్రాఫ్ గివెన్ హియర్. కింద మనకి సావిత్రిబాయి పూలే గారు గురించి ఇచ్చినటువంటి పేరాలో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. కరెక్ట్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్ అండ్ రీరైట్ ద పారాగ్రాఫ్ విత్ అప్రాప్రియేట్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ద గివెన్ స్పేస్. స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసి అప్రాప్రియేట్ పంక్చువేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ పేరాని రీరైట్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. దాని యొక్క ఆన్సర్ చూస్తే మనం ఒకసారి ఫస్ట్ ఫిమేల్ టీచర్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ స్కూల్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ మరాఠీ పొయిట్రీ అట్ ద టైమ్ వెన్ ఉమెన్స్ పొటెన్షియల్ అండ్ క్యాలిబర్ వాజ్ అండర్ ఎస్టిమేటెడ్. షీ వర్క్డ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ద కంట్రీ. విత్ హర్ హస్బెండ్స్ హెల్ప్ షీ ఓపెన్డ్ ఏ స్కూల్ ఫర్ అన్టచబుల్ గర్ల్స్. ఆర్థోడాక్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద అప్పర్ క్యాస్ట్ యూజ్ టు మాక్ ఎట్ హర్ ఎఫర్ట్స్ అండ్ త్రో స్టోన్స్ అండ్ డంగ్ ఆన్ హర్. Nevertheless, she continued with her teaching. The British government honored her contribution to education later on. ఇక్కడ లిజనింగ్ సెక్షన్లో టీచర్ కనిష్ట్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగువ తెలిపినటువంటి ఒక పేరాన్ని చదివి వినిపించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి అడగాలి. ఇక్కడ మనకి హార్వర్డ్ ఎంఐటీ రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి హ్యూ హ్యా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి అది ఇవ్వడం జరిగింది ఒక లిజనింగ్ ప్యాసేజ్. దాని యొక్క ట్రాన్స్లేషన్ ఒకసారి చూస్తే ఆయన వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన తన ఫ్రెండ్తో కలిసి నార్త్ హెమిస్పియర్లో ఉన్నటువంటి మౌంట్ వాషింగ్టన్ 1982 ఒక శిఖరాన్ని అధిరోహించడానికి తను వెళ్ళాడు. సో అక్కడ జరిగినటువంటి ఒక ప్రమాదంలో తిను తన యొక్క ఫ్రెండ్ ఇరుక్కుపోవడం జరిగింది ఒక మంచు తుఫాన్లో. 3 రోజుల పాటు ఇద్దరూ కూడా అక్కడ ఫుడ్ లేకుండా అలాగే ఉండిపోయారు. కానీ వాళ్ళిద్దరిని కూడా కొంతమంది కాపాడారు. అయితే అతని యొక్క ఈ ప్రమాదంలో కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదానికి లోనవ్వటం వల్ల తన 2 కాళ్ళు మోకాలు కింద వరకు కూడా కట్ చేసి సర్జరీ చేయడం జరిగింది. ఆ తర్వాత తనకి ఆర్టిఫిషియల్ లెగ్ ఏదైతే ఉందో ఆ లెగ్ పెట్టుకొని తను వాక్ చేయడం జరిగింది. అయితే కానీ తను చిన్న చిన్న పనులు అయితే చేయగలుగుతున్నాడు కానీ తనకి ఇష్టమైనటువంటి క్లైంబింగ్
శిఖరాలు మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడం కానీ పరిగెత్తడం కానీ చేయలేకపోతున్నాడు. సో తను తనకి ఇంతకు ముందు ఉన్నటువంటి అదే డిటర్మినేషన్ దృఢనిశ్చయంతో ఎలాగైనా సరే తను ఎక్కాలి అని చెప్పేసి తను తనంతట తానే సొంతంగా తనకి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అందుకు సంబంధించి అతను ఒక ఇంజనీరింగ్ షాప్లో నెక్స్ట్ అట్లాగే ఒక లైటర్ మెటీరియల్స్తో తన కాలు తాను తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఫీట్, స్పెషల్లీ కొండలు పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడానికి తాను ఒకటి క్రియేట్ చేసుకున్నాడు తనంతట తానే. అది ఫ్లాట్గా సమాంతరంగాను కొంచెం క్రాక్స్గా ఉంటుంది కానీ పైకి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత తను ఏమంటున్నాడంటే ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకుని ఎక్కేటప్పుడు ఇంతకుముందు పడే బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి నా అంతట నేనే ఈ యొక్క స్కూల్కి వెళ్ళి ఫిజిక్స్ అట్లాగే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని అంతట చదివి ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో నా అంతట నేనే సాల్వ్ చేయాలని అనుకున్నాను అని అనుకున్నాడు. తర్వాత అతను దీంట్లోనే MITలో 1993 మాస్టర్ డిగ్రీ పొందడం జరిగింది. అట్లాగే బయోఫిజిక్స్లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 5 తర్వాత తను డాక్టరేట్ కూడా పొందాడు. తన యొక్క స్ట్రగ్లింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రగ్లింగ్ ఒక 10 తర్వాత అతను ఒక బెటర్ తనకి బాగా ఉపయోగకరమైనటువంటి ఆర్టిఫిషియల్ లింబ్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసుకుని తన యొక్క సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ సాధించడం జరిగింది. అంటే తర్వాత ఇదే లింబ్ పెట్టుకొని తను మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో మౌంటైన్స్ని అధిరోహించడం జరిగిందనమాట. సో ఈ విధంగా తను ఫైనల్గా ఒక పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని చేరటానికి ఎటువంటి తేడా ఉండదని నిరూపించాడు. దీన్ని బేస్ చేసుకుని మన క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ హ్యాపన్ టు హ్యూ హర్ అట్ ఏజ్ ఆఫ్ 17? 17 అతనికి ఏం జరిగింది? హీ అండ్ ఏ ఫ్రెండ్ వర్ ట్రాప్డ్ ఇన్ ఏ స్నో స్ట్రోమ్ వైల్ అసెండింగ్ ఇన్ న్యూ హ్యామ్స్పియర్స్ మౌంట్ వాషింగ్టన్ ఇన్ 1982. 1982 ఈ తిను తన ఫ్రెండ్కి జరిగినటువంటి ప్రమాదంలో తన యొక్క కాలును కోల్పోవడం జరిగింది. వాట్ హ్యాపెన్ టు బోత్ ఆఫ్ హిజ్ లెగ్స్? అతని యొక్క 2 ఏం జరిగాయి? బోత్ ఆఫ్ హిజ్ లెగ్స్ వర్ యాంపుటేటెడ్ జస్ట్ బిలో ద నీ. యాంపుటేటెడ్ మీన్స్ టు కట్ ఆఫ్. అతని యొక్క 2 మోకాలు కింద వరకు తీసేయడం జరిగింది. వాట్ వర్ ద 2 హీ వాజ్ అనేబుల్ టు డూ విత్ ప్రోస్థతీస్? అంటే ఆర్టిఫిషియల్ లెగ్ అనమాట. సో ఆర్టిఫిషియల్ లెగ్తో తను ఒక 2 చేయలేకపోయాడు. ఏంటి అంటే అనేబుల్ టు క్లైంబ్, ఎక్కలేకపోయాడు, ఆర్ రన్, పరిగెత్తలేకపోయాడు. వై డిడ్ హీ డిసైడెడ్ టు గో బ్యాక్ టు స్కూల్? మళ్ళీ అతను తిరిగి స్కూల్కి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? హీ డిసైడెడ్ టు గో బ్యాక్ టు స్కూల్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ అబౌట్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్. స్కూల్కి వెళ్ళి ఫిజిక్స్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకున్నాడు. వాట్ డిగ్రీస్ డిడ్ హీ గెట్ ఫ్రమ్ MIT అండ్ హార్వర్డ్? MIT నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అతను పొందినటువంటి డిగ్రీస్ ఏంటి? హీ ఆప్టైన్డ్ ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ MIT. MIT నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. అంటే డాక్టరేట్ ఇన్ బయోఫిజిక్స్ ఫ్రమ్ హార్వర్డ్. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయోఫిజిక్స్లో ఒక డాక్టరేట్ కూడా పొందడం జరిగింది. ఇక్కడ స్పీకింగ్ యాక్టివిటీ, సునీత, కిరణ్ అని వాళ్ళు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఇట్లా కొన్నిటికి సంబంధించి ఒక స్పీకింగ్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని పక్క పేజీలో మనకు బాక్స్ ఇచ్చారు. అందులో సునీత, కిరణ్, సరిత వీళ్ళ ముగ్గురికి సంబంధించి లిస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి దేంట్లో వాళ్ళు ఆసక్తి చూపిస్తారు అవి. వై డూ దే ఫైండ్ దీస్ ఇంట్రెస్టింగ్? వాళ్ళకి ఇవి ఎందుకు ఆసక్తితో టేబుల్ ఫిల్ చేయమంటున్నారు అదొకసారి చూద్దాం. స్పీకింగ్ యాక్టివిటీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ముగ్గురు పేర్లు మనకి ఇక్కడ ఇచ్చారు. సరిత, కిరణ్, సునీత. లిస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తులు ఇవి. వై డూ దే ఫైండ్ దీస్ ఇంట్రెస్టింగ్? వాళ్ళకి ఇవే ఎందుకు ఆసక్తి అంటే రీజన్స్ అనమాట. ఫస్ట్ సరిత వచ్చేసరికి హ్యాంగ్ గ్లైడింగ్, తనకి ఫీల్స్ యాజ్ ఫ్రీ యాజ్ ఏ బర్డ్. తనకి ఇది ఎందుకు ఇష్టం అంటే ఇది చేసేటప్పుడు తను ఒక పక్షిలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ కిరణ్ వచ్చేసరికి ప్లేయింగ్ బాస్కెట్బాల్, పెయింటింగ్. బాస్కెట్బాల్ ఆడటం ఇష్టము, పెయింటింగ్ చేయటము. అది తనకి ఎందుకు అంటే ఇట్ హెల్ప్స్ హర్ టు స్టే ఫిట్ అండ్ హ్యాపీ. అది తనకి టు స్టే ఫిట్ అండ్ హ్యాపీ, ఫిట్గా ఉంటే ఫిజికల్గా ఫిట్గా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి. అట్ ద సేమ్ టైం రిలీవ్స్ స్ట్రెస్, తనలో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దాని నుంచి రిలీఫ్ పొందడానికి తను ఈ 2 చేస్తుంది. ఇక సునీత వచ్చేసరికి నిట్టింగ్, కరాటే క్లాసెస్. నిట్టింగ్, కరాటే క్లాసెస్కి అటెండ్ అవ్వటం అంటే ఎందుకు అంటే ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, వేరే వాళ్ళ దగ్గర నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం తను ఈ 2 చేస్తుంది. ఈ విధంగా ఈ టేబుల్ ఫిల్ చేయొచ్చు. తర్వాత వర్క్ ఇన్ పేర్స్, ఇమాజిన్ యువర్ సునీత, యు ఆర్ ట్రయింగ్ టు
కన్విన్స్ యువర్ ఫాదర్ టు లెట్ యూ జాయిన్ ఇన్ కరాటే క్లాసెస్. సో మిమ్మల్ని సునీత అనుకోమంటున్నాడు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం సునీత కరాటే క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటుంది. కాబట్టి మీ యొక్క ఫాదర్ని ఈ క్లాసులకి వెళ్ళటానికి ఒప్పించమని చెప్పేసి కింద క్లూస్ ఉపయోగించుకుని కాన్వర్సేషన్, ఒక సంభాషణ డెవలప్ చేయమంటున్నాడు. టేక్ టర్న్స్ టు బి సునీత అండ్ హర్ ఫాదర్. సో సునీత అట్లాగే సునీత వాళ్ళ ఫాదర్ లాగా డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో, వాంట్ టు లెర్న్, ఫ్రెండ్స్, ఈ మనకి నీ కీవర్డ్స్ ఇచ్చారు, వీటిని ఉపయోగించుకొని కాన్వర్సేషన్ డెవలప్ చేయాలి. ఈ యొక్క కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాన్వర్సేషన్లో ఉండేలాగా యు కెన్ రైట్ ద కాన్వర్సేషన్ హియర్. ఇక్కడ రాయమంటున్నారు. సో ఫస్ట్ సునీత తను చెప్తున్న ఫస్ట్ డైలాగు, పప్పా ఐ హ్యావ్ ఎ డిజైర్ టు లెర్న్ కరాటే, కరాటే నేర్చుకోవాలని నా కోరికగా ఉంది. దానికి ఫాదర్, నో దట్ కెనాట్ బి, గర్ల్స్ మస్ట్ స్టే హోమ్. వాళ్ళ డాడీ ఏమంటున్నాడు, అది ఆడపిల్లలు నేర్చుకునేది కాదు, ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలని. దానికి సునీత, బట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ టు స్పోర్ట్స్, నా ఫ్రెండ్స్ అందరూ కానీ ఈ స్పోర్ట్స్కి వెళ్తున్నారు ఆడుకోవటానికి. ఇఫ్ యు గో అవుట్ టు ప్లే, నువ్వు బయటకు వెళ్ళి ఆడాలనుకుంటే హూ విల్ హెల్ప్ యువర్ మదర్, ఇంటి దగ్గర మీ మమ్మీకి ఎవరు సహాయం చేస్తారు అని. ఫాదర్ అంటే, ఐ ఆల్వేస్ ఫీల్ అవుట్ ఆఫ్ ఎ ప్లేస్, ఐ ఆల్వేస్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ మై ఫ్రెండ్. సో నేను కూడా మిగతా మా ఫ్రెండ్ లాగా ఉండాలనుకుంటున్నాను. దానికి ఇఫ్ యూ కీప్ ప్లేయింగ్ వెల్, హౌ విల్ యూ స్టడీ, యువర్ స్కూల్ విల్ యువర్ స్కూల్ వర్క్ విల్ సఫర్. సో నువ్వు మీ ఫ్రెండ్స్ లాగా ఆడుతూ ఉంటే నీ యొక్క వర్క్, స్కూల్ వర్క్ ఏదైతే ఉన్నది పెండింగ్ ఉండిపోతుంది, నువ్వు ఇబ్బంది పడతావు. సరే ఇక్కడ డైలాగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్ ఫర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ స్పోర్టీ, మిగతా వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఆడుతూ చక్కగా ఉంటున్నారు, నేను మాత్రం అది చేయలేకపోతున్నాను. దే ఆల్ ప్లే సమ్ ఆర్ అదర్ స్పోర్ట్, వాళ్ళు ఏదో ఒక ఆటలు ఉంటున్నారు, నేను ఆడుకోలేకపోతున్నాను అన్నదానికి ఇది ఆన్సర్. ఇఫ్ యూ కీప్ ప్లేయింగ్ హౌ విల్ యూ స్టడీ, యువర్ స్కూల్ వర్క్ విల్ సఫర్. నువ్వు ఇలా ఆటలు ఆడుతూ ఉంటే నీ స్కూల్ సబ్జెక్టులు ఏమైపోతాయి, నీ వర్క్ ఇబ్బంది పడుతుంది అని అనేసరికి, పప్పా ఐ హావ్ డిసైడెడ్ టు టేక్ అప్ కరాటే క్లాసెస్, కరాటే క్లాసెస్కి వెళ్ళాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అని సునీత అంటే, దానికి నో గోయింగ్ అవుట్ అలోన్, లేదు ఒంటరిగా వెళ్ళటం ఏదైతే ఉందో మే నాట్ బి సేఫ్ ఫర్ గర్ల్స్, అది ఆడపిల్లలకు మంచిది కాదు అని ఫాదర్ అన్నారు. కరాటే విల్ హెల్ప్ మీ టు స్టే ఫిజికల్లీ ఫిట్, నేను నేర్చుకోబోయే కరాటే ఏదైతే ఉందో అది నేను శారీరకంగా ఫిట్గా ఉండటానికి సహాయపడుతుంది సునీత అంటే, దానికి వాళ్ళ ఫాదర్, దీస్ క్లాసెస్ ఆర్ ఆఫ్ నో రియల్ బెనిఫిట్స్, రాదర్ కాస్ట్ ఎక్స్పెన్సెస్. ఈ యొక్క క్లాసెస్ ఏవైతున్నాయి వాటి వల్ల ఎటువంటి నిజమైన ఉపయోగాలు ఉండవు, ఒక్కో రకంగా చెప్పాలంటే అవి మనకి ఖర్చుతో కూడుకున్నవి. దానికి సునీత ఏమంటుంది, ద క్లాసెస్ ఆర్ కమెన్సింగ్ ఇన్ ద నెక్స్ట్ సొసైటీ, రాబోయే సమాజానికి ఈ క్లాసెస్ ఏవైతున్నాయి చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. దానికి వాళ్ళ డాడీ, ఇఫ్ యు లెర్న్ కరాటే యూ మే హీ కాల్డ్ అన్ఫెమినైన్, ద స్పోర్ట్ ఈజ్ మెయిన్లీ ఫర్ బాయ్స్. సో కరాటే నేర్చుకుంటే కనుక అందరూ నిన్ను మగపిల్లవాడు అంటారు, కరాటే అనేది కేవలం మగపిల్లలకు సంబంధించిందే అని వాళ్ళ డాడీ అంటే, కరాటే ఈజ్ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్స్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్, యూ కెన్ సీ ద వీడియోస్. కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్, మనల్ని మనం రక్షించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది, కావాలంటే దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి చూడ్ డాడీ అని అనేసరికి, హో దట్స్ నైస్, ఐ డిడ్ నాట్ నో అబౌట్ ఇట్, నాకు దీని గురించి తెలియదు, గ్రేట్, మై డాటర్ విల్ బీ నో లెస్, సో మా అమ్మాయి ఏం తక్కువ కాదు, గో హెడ్, నువ్వు కూడా వెళ్ళి నేర్చుకో అని చెప్పేసి వాళ్ళ డాడీ పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత మనకి ఇక్కడ రైటింగ్ టాస్క్లో, గివెన్ బిలో ఈజ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైనా నెహ్వాల్ అండ్ సానియా మీర్జా. కింద మనకి సైనా నెహ్వాల్కి సంబంధించి, సానియా మీర్జాకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యూ కెన్ విజిట్ యువర్ స్కూల్ లైబ్రరీ అండ్ సెర్చ్ ద ఇంటర్నెట్ టు కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో లైబ్రరీలో కానీ ఇంటర్నెట్లో కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇది కరెక్ట్గా ఉందో లేదో చూడండి అంటున్నారు. రైట్ ఏ షార్ట్ మోటివేషనల్ ఆర్టికల్ ఫర్ యువర్ స్కూల్ మ్యాగజైన్ యూజింగ్ దీస్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ ఉపయోగించుకొని మీ స్కూల్కి ఒక మోటివేషనల్, ప్రేరణాత్మకమైనటువంటి ఒక వ్యాసం రాయండి మీ యొక్క స్కూల్ మ్యాగజైన్కి. ద ఆర్టికల్ కెన్ ఎయిమ్ టువర్డ్స్ ఎంకరేజింగ్ గర్ల్స్ టు టేకప్ స్పోర్ట్స్. ఆర్టికల్ ఎలా ఉండాలి అంటే, స్కూల్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా సైనా నెహ్వాల్ లాగా, సానియా మీర్జా లాగా స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకునేలాగా ఉండాలి అని మనకు ఒక రైటింగ్ టాస్క్ ఇచ్చారు. ఇది మనకి ఇచ్చినటువంటి సైనా నెహ్వాల్కి అట్లాగే సానియా మీర్జాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, ఆ ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకొని రైటింగ్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ స్పేస్ లేకపోవడం వల్ల దీన్ని ఇలా కొంచెం
గురించి రాయడం జరిగింది. ఇది మీ సిడబ్ల్యూలో రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్. ఇన్ జనవరి 2018 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డెడ్ 112 అమేజింగ్ ఫస్ట్ లేడీస్ ఫర్ బీయింగ్ ఫస్ట్ ఇన్ దే రెస్పెక్టివ్ ఫీల్డ్స్. 2018 సంవత్సరంలో భారత రాష్ట్రపతి 112 మంది ఆడవాళ్ళకి వాళ్ళు ఎంచుకున్నటువంటి విభాగాల్లో మొదటి స్థానం సాధించిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ అవుట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ దెమ్. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించిన విజయాల్ని ఫైండ్ అవుట్ కనుక్కోండి. ఏ క్లాస్ బోర్డ్ కెన్ బీ ప్రిపేర్డ్ విత్ ఎవర్ కంట్రిబ్యూషన్స్. సో మీరు ఏవైతే అచీవ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేశారో దానికి సంబంధించి క్లాసులో ఒక బోర్డు ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క తోడ్పు అంటే మీరు ఏవైతే చేశారో వాటిని ఒక వాల్ బోర్డ్ లాగా పేస్ట్ చేయొచ్చు. మేక్ ఏ కాలేజ్ ఆఫ్ ద ఫస్ట్ లేడీస్ దర్ స్ట్రగుల్ ఎండోవర్ అండ్ అచీవ్మెంట్స్ డిస్ప్లే ఇట్ ఇన్ ద క్లాస్. అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి క్లాస్లో డిస్ప్లే చేయండి. యువర్ గ్రూప్ కెన్ మేక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆఫ్ దేర్ లైఫ్ స్ట్రగుల్ సొసైటీ ఇన్స్పిరేషన్ అండ్ అచీవ్మెంట్స్. అట్లాగే అవసరమైతే సిస్టంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు సొసైటీకి వాళ్ళు చేసింది, అట్లాగే వాళ్ళు మిగతా వాళ్ళకి ఏ విధంగా ఇన్స్పిరేషన్ వాళ్ళు సాధించిన విజయాలు తెలియజేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఈవెన్ నౌ గర్ల్స్ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ గెట్టింగ్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ గేమ్స్. ఇప్పటికీ కూడా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవటానికి గేమ్స్లో ఆడటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజ్. అట్లాగే బాల్య వివాహాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి, దానికి పాపం వాళ్ళందరూ కూడా విక్టిమ్స్ బాధితులుగా మిగిలిపోతున్నారు. హెరాస్మెంట్ ఎక్సెట్రాస్. బేటీ బచావో బేటీ పడావో ఈజ్ యాన్ ఇనీషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎన్సూరింగ్ సర్వైవల్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. భారత ప్రభుత్వం గర్వంగా సగర్వంగా స్టార్ట్ చేసినటువంటి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క రక్షణ కోసం మొదలుపెట్టినటువంటి ప్రోగ్రామ్. వాళ్ళని కాపాడుకోవటం కోసం అట్లాగే వాళ్ళని చదివించడం కోసం. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వాట్ విల్ బి యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ ప్రమోటింగ్ గర్ల్స్. సో ఒక భారతదేశానికి చెందినటువంటి పౌరుడుగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని వాళ్ళకి ఎంపవర్మెంట్ని పెంపొందించడానికి నీ యొక్క తోడ్పాటు ఏంటి? ఎడ్యుకేషన్ అండ్ సేఫ్ గార్డింగ్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడానికి. దీనికి సంబంధించి ప్రిపేర్ ఏ పోస్టర్ రైట్ స్లోగన్స్ అండ్ డ్రా చార్ట్స్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. దీనికి సంబంధించి పోస్టర్స్ ప్రిపేర్ చేయమంటున్నారు, కొన్ని స్లోగన్స్ రాయమంటున్నారు, అట్లాగే చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేసి సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి అంటున్నారు. సో ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో అది స్టూడెంట్స్ వాళ్ళు ఇండివిజువల్గా మీ అంతా మీరు చేయాల్సినటువంటి టాస్క్. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి బుక్స్లోను మ్యాగజైన్స్లోను ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రిలెవెంట్ ఇమేజెస్ పిక్చర్స్ స్లోగన్స్ ప్రిపేర్ చేస్తూ క్లాస్లో డిస్ప్లే చేయొచ్చు. ఇది మనకి యూనిట్ 8కి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్. ఐ హోప్ మీ అందరికీ టాపిక్స్ అన్నీ అర్థమై ఉంటాయని అనుకుంటున్నా. అట్లాగే దీనిలో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి లెంగ్దీగా ఉంటాయని కొంచెం స్పీడ్గా చెప్పానని అనుకుంటున్నా. మేబీ నెక్స్ట్ టైం ఇంకొంచెం స్లోగా సమరే ఇంకా ఎక్కువగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.